హాలీవుడ్ మూవీస్ కూడా వర్క్ చేశారని విన్నాము. చిరంజీవి గారిది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని ఒక మూవీ స్టార్ట్ చేశారు. సో అది మొత్తం హాలీవుడ్ క్రూ తోటి డ్యూష్ అని ఒక ఈయన 1000 డాక్యుమెంటరీస్ ఏవో చేశారట అప్పటికి. ఆయన డైరెక్టర్. తర్వాత గైల్స్ మాస్టర్ అని హీజ్ ది మమ్మీ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ దాన్ని. ఆయన ఆర్ట్ డైరెక్టర్. అలాగే రిచర్డ్ క్లైన్ అని హీజ్ అన్ ఆస్కార్ విన్నింగ్ ఆస్కార్ రీసెంట్లీ ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఆయన హీ వాజ్ ది కెమెరామెన్. ఏఆర్ రెహమాన్ వాజ్ ది మ్యూజిక్ డైరెక్టర్. సో ఇట్ వాజ్ మొత్తం పానోవిజన్ ఎక్విప్మెంట్ తోటి మొత్తం షూటింగ్ చేస్తున్నారు. ఇట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ ఎనీవన్. సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఉంది అని అంటే ఇమీడియట్లీ ఐ జంప్డ్ ఇట్. సో వెళ్ళాము. ఆల్మోస్ట్ 50 డేస్ షూటింగ్ జరిగింది. మంచి అప్పట్లో మోషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్, అప్పట్లో సీజీ కోసము దే యూస్ టు కంప్యూటరైజ్డ్ వీటిని సీజీ మూమెంట్స్ కోసము ఇది చేశారన్నమాట.